Hi friends, this is Naveen and today manamu punch ela execute cheyali dan gurinchi telusukundam. So let's get started. So manam punch effective ga cheyali anante power undali. So power ki two main components kavalandi. First thing entante mass, next thing entante velocity. Okay, so mass ante మన దగ్గర ఉన్న వెయిట్, ఓకే. వెలాసిటీ అంటే దాన్ని ఎంత ఫాస్ట్గా మనం ఆ వెయిట్ని యాక్సిలరేట్ చేసాం, అంటే ఎంత ఫాస్ట్గా ఆ వెయిట్లో వెయిట్ని మనం పుష్ చేయగలుగుతాం. సో ఈ రెండు కంబైన్ అవుతేనే పవర్. సో ఇది మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో మాస్ ఎక్కువ ఉంటే ఎక్కువ పవర్ జనరేట్ అవుతుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మాస్ అనగానే ఓకే నేను పెద్ద పెద్ద మజిల్స్ పెంచేసేస్తా అప్పుడు కొడితే ఎక్కువ పవర్ వస్తుందని. కాదండి, మాస్ కంబైన్డ్ విత్ వెలాసిటీతోనే పవర్ వస్తుంది. దానికంటే మీరు ఉట్టి మాస్ ఉంటే లేకపోతే ఉట్టి వెలాసిటీ ఉంటే పవర్ జనరేట్ అవ్వదు. ఐ హ్యావ్ మై ఫ్రెండ్ మిస్టర్ గోవర్ధన్ విత్ మీ. సో మనం బేసిక్గా ఫస్ట్ పంచ్ ఎలా పెట్టాలి అనేది చూద్దాం. ఫస్ట్ మీ పామ్ ఇలా ఉంది కదా, దాని తర్వాత మీ ఫోర్ ఫింగర్స్ ఇలా పట్టుకొని ఈ స్కిన్ని పట్టుకొని దాని తర్వాత మీ థమ్ ఫింగర్ ఏదైతే ఉందో దాని పైన దాన్ని ఈ ఫోర్ ఫింగర్స్ పైన ఇలా పెట్టండి. దాంతో మీకు కరెక్ట్ ఫిస్ట్ ఏర్పడుతుంది. సో దీంతో మీరు దీని ఎక్కడ ఇంపాక్ట్ అయినా కానీ మీకు చేకి ఇంజురీ అవ్వకుండా లేకపోతే నొప్పి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఈ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అంటే పంచ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మన అలైన్మెంట్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తినో పంచ్ చేస్తాడు, ఓకే. సో ఈ ఇలా పంచ్ చేసినప్పుడు బేసిక్గా ఇది దిస్ ఈ స్టైల్, ఈ స్టైల్లోనే పంచ్ చేస్తారు యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది మార్షల్ ఆర్ట్స్లలో. సో దీన్ని మీరు చుడాన్జుకే అంట అనండి ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో దీంతో ఇక్కడ మనకి అందరం ఇక్కడే ఆగిపోతాం, కానీ దీనికంటే ఫర్దర్ మనం వెళ్ళాలి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇంపాక్ట్ చేస్తారో, లెట్స్ సే మీరు పంచ్ కొట్టినప్పుడు ఏదైతే ఇంపాక్ట్ వస్తుందో ఆ ఇంపాక్ట్ అంతా చూడండి మీ షోల్డర్కి వస్తుంది, మీ ఎల్బోకి వస్తుంది. సో మీరు కొట్టినప్పుడల్లా మీ ఎల్బో బెండ్ అవుతుంది. దీంతో ఏంటంటే మీరు కంప్లీట్గా మీ బాడీ ఎనర్జీ అంతా మీరు పంచుకో పెట్టలేరు, ఓకే. సో నెక్స్ట్ థింగ్, సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ బోన్స్ అలైన్ చేయడం నేర్చుకోవాలి. సో మీ ఈ టూ నకల్ బోన్స్, ఈ బోన్స్ అండ్ దాని తర్వాత మీ ఫోర్ ఆర్మ్ బోన్స్ అండ్ దాని తర్వాత మీ షోల్డర్ బోన్, ఇవన్నీ కరెక్ట్ స్ట్రెయిట్ లైన్లో అలైన్మెంట్ ఉండాలి. దాని తర్వాత మీరు పంచ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఇంపాక్ట్ ఏదైతే ఉందో అంతా మీ షోల్డర్ పోతుంది. సో దీంతో ఏంటంటే మీ ఎల్బో బోన్ ఇక్కడ మీ ఇక్కడ జాయింట్లో ఉన్న బోన్స్ అండ్ మసల్స్ ఆర్ స్మాలర్. సో ఈ ఎల్బో బోన్కి సపోర్ట్ చేసే మసల్స్ అన్నీ చిన్నవి, మీ షోల్డర్ బోన్కి సపోర్ట్ చేసే మసల్స్ అన్నీ పెద్దవి అండ్ వాటిని ట్రైన్ చేయడం కూడా చాలా ఈజీ. సో అండ్ ఇక్కడ స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అనుకోకుండా మీరు ఏదైనా పంచ్ కొట్టినప్పుడు మిస్ అయ్యి హార్డ్ సబ్స్టెన్స్కి తగిలినప్పుడు మీ షోల్డర్ అండ్ షోల్డర్ జాయింట్ అండ్ షోల్డర్ మసల్స్ ఆ షాక్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. సో దాట్ మీకు పెద్దగా ఇంజురీ అవ్వకుండా ఉంటుంది. పంచ్ కొట్టినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్, ఓకే. సో లెట్స్ స్టార్ట్ అగైన్. సో పంచ్, రైట్. సో ఇప్పుడు పంచ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది మనము మార్షల్ ఆర్ట్స్లో అంటారు ఎందుకు వెళ్ళి పంచ్ అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అని. దానికి రీజన్ ఉందండి. దీనికి మనం ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనము బాడీలో ఉన్న మాస్ని వెలాసిటీని మన పంచ్లో తీసుకొచ్చి ఆపోనెంట్ బాడీలో వదిలేయడం నేర్చుకోవాలి. మనం దీన్ని ప్రాక్టీస్ చేయమంటే చాలామంది చేసేది ఏంటంటే ఓకే మన మాస్టర్ చెప్పారు కదా అని ఇలా హండ్రెడ్ పంచెస్ కొట్టానంటే 100 పంచెస్ అయినంత మటుకు ఫాస్ట్గా కొట్టేసి ఆపేస్తారు. సో అది కాదండి, మనం ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోవాలి. మాస్ జనరేట్ చేసి అది వాటర్ లాగా ఫ్లో అయ్యి ఎనిమీలో వదిలేసేయాలి. ఆ ఎనర్జీ అనేది ఎనిమీ బాడీలో వదిలేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. సో దీని ప్రకారం మన బిగ్గెస్ట్, మనం ఇప్పుడు ఎక్కువ మాస్ జనరేట్ చేయాలి, మాస్ అండ్ వెలాసిటీ అంటే మన బిగ్గెస్ట్ మసిల్స్ యూజ్ చేయాలి. బిగ్గెస్ట్ మసిల్స్ మనం మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్కి ఆర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఉన్న బిగ్గెస్ట్ మసిల్స్ ఇన్ దర్ బాడీ ఆర్ ఫ్రమ్ లెగ్స్ అండి. అందుకని ఈ స్టాండ్స్లో కూర్చొని మనము లెగ్స్లో నుంచి పవర్ డ్రా చేసి ఆ ఎనర్జీని హ్యాండ్స్ నుంచి ఆపోనెంట్లోకి డెలివర్ చేయాలి. ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదండి. మీరు ఎవరిని చూసినా కానీ, ఏ మార్షల్ ఆర్ట్స్ స్టైల్ చూసినా ఆర్ ఏ కాంబాట్ స్పోర్ట్స్ స్టైల్ చూసినా, బాక్సింగ్ కానీ, కిక్ బాక్సింగ్ కానీ, ఎంఎంఏ కానీ, లేకపోతే మీ కరాటే కానీ, ఏదైనా కానీ,
వాళ్ళు మంచి అథ్లీట్స్ ఎవరైతే ఆర్ మంచి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లెగ్స్ నుంచి ఎనర్జీ డ్రా చేసుకుని ఆపోనెంట్లో డ్రాప్ చేస్తారు. మనం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం సరిగ్గా అబ్జర్వ్ చేసి ఉండం అంతే. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ పవర్ అనేది లెగ్స్ నుంచి డ్రా అవ్వాలి అండ్ కరెక్ట్ ఫ్లూయిడ్ మెథడ్లో అది ఫ్లో అయ్యి ఆపోనెంట్కి ఇంపాక్ట్ ఇవ్వాలి. అప్పుడు మన మాక్సిమం పవర్ అనేది అండ్ మాక్సిమం ఇంపాక్ట్ అనేది ఆపోనెంట్కి డెలివర్ చేయగలుగుతాం. అంటే ఫస్ట్ మన ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెగ్స్ యాజ్ ప్రిన్సిపల్ ప్రకారం వెలాసిటీ అండ్ మాస్ ఇస్ ఈక్వల్ టు పవర్. సో మాస్ తీసుకురావడం, మాస్ కమ్స్ ఫ్రమ్ మై లెగ్స్. నా లెగ్స్ బిగ్గెస్ట్ మసల్స్, ఎవరికైనా బిగ్గెస్ట్ మసల్స్ లెగ్స్లోనే ఉంటాయి కాబట్టి పవర్ మాస్ అక్కడి నుంచి తీసుకుని దాన్ని ఎంత ఫాస్ట్గా యాక్సిలరేట్ చేస్తే అంత ఫాస్ట్గా నేను పంచ్ డెలివర్ చేయగలుగుతాను అవుతుంది. సింపుల్గా లైక్ ఇలా ఉంది. సో దిస్ మూమెంట్ అండ్ 1, 2, 3, 4. సో అలా మనం ఎనర్జీ జనరేట్ చేసి ఆపోనెంట్లో వదిలేయాలి. మీరు కరెక్ట్గా దీన్ని పంచ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీ బాడీ వెయిట్లో 4 times ఎక్కువ పవర్తో మీరు ఆ పవర్ని ఆపోనెంట్లో డెలివర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 kilos ఉన్నారనుకోండి, మీరు 60 kilos ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారో ఈ పంచ్ని, మినిమమ్ ఆఫ్ 240 kilos అనేది మీ ఆపోనెంట్ బాడీలో డెలివర్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పీడ్ అండ్ వెలాసిటీ, స్పీడ్ అండ్ మాస్ కంబైన్ టుగెదర్, ఆర్ వెలాసిటీ అండ్ మాస్ కంబైన్ టుగెదర్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 100 punches గాల్లో కొట్టమన్నప్పుడు జస్ట్ ఇలా చేతులు ఊపడం కాకుండా మీరు కరెక్ట్గా కూర్చుని కరెక్ట్గా మీరు స్టాండ్స్లోకి వచ్చి కరెక్ట్గా మీ బాడీని మీ మైండ్ని కోఆర్డినేట్ చేసి పంచ్ కరెక్ట్గా డెలివర్ చేయండి. స్పీడ్ అనేది ఇంపార్టెంట్ కాదండి ప్రాక్టీస్ చేసేటప్పుడు, స్పీడ్ తర్వాత మీరు పిక్ చేసుకుంటారు. టెక్నిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫామ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. సో మీరు ఫస్ట్ ఫామ్ నేర్చుకోండి, దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు ఒకసారి ఫామ్ మీకు వచ్చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా దానిపైన స్పీడ్ పెంచవచ్చు. సో ఎప్పుడు ఏదైనా టెక్నిక్ నేర్చుకునేటప్పుడు తొందరపడకండి. మీ కంప్లీట్ బాడీ ఒక కొత్త థింగ్ నేర్చుకుంటుంది. సో అలాంటప్పుడు మీకు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పంచ్ చేసినప్పుడల్లా మీరు మసిల్స్ని టైట్ చేసి టెన్స్ చేసి పంచ్ చేయకండి. బాడీలో మీరు మసిల్స్ని టెన్స్ చేసినప్పుడల్లా బాడీలో ఆ ఫ్లూయిడిటీ పోతుందండి. సో మీరు బాగా టైట్గా ఉండి పంచ్ చేస్తే మీరు పవర్ఫుల్గా కొడుతున్నామని మీరు అనుకుంటారు, కానీ ఆ ఎనర్జీ అనేది మీ లెగ్స్లో నుంచి జనరేట్ అయ్యే ఎనర్జీ అనేది ఆ బాడీలో రెస్ట్ ఆఫ్ ది పార్ట్స్లోకి ఫ్లో అయ్యి అది ఆపోనెంట్లోకి డెలివర్ అవ్వదు. మీకు అనిపిస్తుంది గట్టిగా కొడుతున్నామని, కానీ పవర్ మీ బాడీలోనే ఉండిపోద్ది. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. Thank you so much, Andy. See you soon.